వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాబోతుందా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యేను అసెంబ్లీ నుంచి బహిష్కరించబోతున్నారా స్పీకర్ విచక్షణాధికారం ప్రకారం సింగ్ను అనర్హుడిగా ప్రకటించబోతున్నారా ఇప్పుడు తెలంగాణలో ఇవే హాట్ టాపిక్గా మారిన ప్రశ్నలు అవును మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తూ ప్రజల మధ్య అశాంతికి కారణమవుతూ స్వయంగా తన సొంత పార్టీ నుంచి కూడా బహిష్కరణ వేటుపడ్డ రాజా సింగ్ను అసెంబ్లీలో అనర్హుడిగా ప్రకటించాలని పిటిషన్ దాఖలైంది ఎంఐఎం ఎమ్మెల్యే స్పీకర్కు ఈ మేరకు కంప్లైంట్ చేయగా స్పీకర్కు ఉన్న విశేష అధికారాలతో అనర్హుడిగా ప్రకటించాలని ఆయన కోరారు ఏ అధికారం ప్రకారం అనర్హుడిగా ప్రకటించవచ్చో కూడా కొన్ని సెక్షన్లు తన కంప్లైంట్లో పేర్కొనగా స్పీకర్ కార్యాలయం దీనిపై న్యాయ నిపుణులతో పాటు రాజ్యాంగ నిపుణులతోనూ చర్చించనుంది కంప్లైంట్ రాగానే వెంటనే స్పీకర్ కార్యాలయం పని ప్రారంభించడంతో వేటు ఖాయం అన్న చర్చ కూడా జరుగుతోంది ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నిక రాష్ట్రంలో కన్ఫర్మ్ కాగా ఇప్పుడు రాజాసింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న వహిస్తోన్న కు కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది ఈ ఒక్క నిర్ణయంతో మళ్లీ ఎమ్మెల్యేలు పరిధి దాటి మాట్లాడకుండా ఉండాలంటే కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందేనన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది